హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయమా ఊరు ఆడియో బుక్స్ ఛానల్ నేను విజయలక్ష్మిని ఫ్రెండ్స్ నవల స్రవంతిలో శ్రీమతి గోగినేని మణిగారి హేమంత తుషారం నవల ఆడియో సీరియల్గా మీకు వినిపిస్తున్నాను కదా మరి ఈరోజు హేమంత తుషారం నవల ఆడియో మూడో భాగం వినిపించబోతున్నాను మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు చెప్పండి ఎందుకు మీరంతా గొడవ పడుతున్నారు క్లాస్ రూమ్లో అందరి మధ్య ఈ పంచాయతీ ఎందుకని స్టాఫ్ రూమ్కి రమ్మన్నాను అని అడిగింది మహాలక్ష్మి తన ఎదురుగా నిలబడిన విద్యార్థుల వైపు సూటిగా చూస్తూ ఒకతను గొంతు సవరించుకుని మెల్లగా నన్ను నల్లగా ఉంటానని వీళ్ళంతా కాకి కాకి అని గేలు చేస్తుంటారండి గొణిగినట్టుగా అన్నాడు ఇంకొకతను నన్ను కొంగ అంటూ ఏడుపిస్తుంటారండి అన్నాడు అతను పొడుగ్గా బక్కపలచగా ఉన్నాడు మహాలక్ష్మి పెదవులపైకి చిరునవ్వు వచ్చింది ఈ మాత్రానికేనా బాధపడుతున్నారు కుక్క అన్నా పట్టించుకోకూడదు అదేమీ అగౌరవం కాదు అంది ఆ మాటలకు ఫిర్యాదు చేసిన వాళ్లతో పాటుగా మరో ఇద్దరు ఆశ్చర్యంతో బిత్తర చూపలు చూస్తే మిగతా వాళ్లు అప్పటి వరకు తల వంచుకున్న వాళ్ల మొహాల్లో ముసిముసి నవ్వులు విరబూయసాగాయి తలగరేసిన పోజులో పెదవులు బిగబట్టి కంప్లైంట్ చేసిన వాళ్ల వైపు నిదానంగా ధైర్యంగా చూశారు మీకే శాస్తి జరిగింది కదా అనే అర్థం వచ్చేటట్టు మహాలక్ష్మి ఒక్కసారి దీర్ఘంగా నిట్టూర్చింది విద్యార్థి లక్షణాల గురించి ఒక శ్లోకం ఉంది కాక దృష్టిర్భక ధ్యానం శ్వాస నిద్ర అంటూ అది చెప్పినా మీకు ఎలాగో అర్థం కాదు కాబట్టి అనవసరం అనిపిస్తోంది తెలుగులో చెప్తా కాకి తన రెండు వైపులా దృష్టి సారిస్తూ అప్రమత్తంగా ఉంటుంది కొంగ ఒంటికాలిపై నిలిచి మరీ తన ఆహారం దొరికే వరకు ధ్యానం చేస్తుంది ఇంటికి కాపలా కాసే కుక్క నిద్రించేటప్పుడు కూడా జాగరూకతతో ఉంటుంది శ్రద్ధగా విద్యాభ్యాసం చేయాలనుకునే విద్యార్థి లక్షణాలను చెప్పడంతో పాటుగా మితాహారం వస్త్రధారణలో నిరాడంబరత కూడా ఉండాలని పెద్దలు చెప్పిన మాట అర్థమైందిగా అందుకే కాకి కొంగ కుక్క లాంటి జంతువులకి మనం నేర్చుకోదగ్గ మంచి లక్షణాలున్నాయని గ్రహించకుండా వాటిని అల్పజీవులుగా ఎంచి వాటితో పోల్చి మనుషుల్ని వేళాకోళం చెయ్యాలనుకోవడం తగదని చెప్పడానికే అలా అన్నాను మంచి లక్షణాలున్న జంతువులతో పోలిస్తే బాధపడడం ఎందుకు జంతువుల్లోనైనా మనుషుల్లో అయినా రంగు ఆకారం గురించి కాకుండా మంచి లక్షణాలని ప్రతిభని గుర్తించడం మెచ్చుకోగలగడం మనం నేర్చుకోవాలి అవునా మంచి బట్టలేసుకుని టీవీగా దర్జాగా కాలేజీకి వాళ్ళలో స్వంత ప్రతిభ ఏముంది వాళ్ల తల్లిదండ్రుల సంపాదన మాత్రమే కనిపిస్తుంది మీ ప్రతిభతో వ్యక్తిత్వంతో అందరి అభిమానాల్ని పొందడానికి ప్రయత్నించండి విద్యార్థుల్లో స్నేహభావం చదువుపై దృష్టి మాత్రమే ఉండాలి ఆఖరుగా ఒక మాట మన పెద్దలు ఇంకో మాట అన్నారు చెప్పటమే మా ధర్మం వినకపోతే మీ కర్మం అని ఒక మేడంగా మాత్రమే కాకుండా మీ కుటుంబ సభ్యురాలిగా సలహా ఇచ్చాననుకుని ఆలోచించి చూడండి సరేనా ఇక వెళ్ళి రండి అందరూ వినయంగా నమస్కరించి అక్కడి నుంచి నిష్క్రమించారు స్టాఫ్ రూమ్ గుమ్మం దగ్గరే నిలబడిపోయి మహాలక్ష్మి మాటలు పూర్తయ్యాక వాళ్ళందరూ వెళ్ళిపోతుంటే అప్పుడు లోపలికొచ్చాడు హేమంత్ పక్కనే నిలబడిన అతన్ని చూసిన మహాలక్ష్మి అప్రయత్నంగా లేచి నిలబడి ఆశ్చర్యంగా చూస్తూ మీరు మా ఇంటికి రావడం నాకు ఇష్టం లేదనిపిస్తోందని తొందరలో వేరే చోట కలుస్తానంటూ ఉత్తరంలో రాశారు అంటే కాలేజీలోనని అనుకోలేదు మీరు ఇలా కాలేజీకి రావడం నాకు అసలు ఇష్టం లేదు గడగడ చెప్పేసింది బాగుందండి ఈ కాలేజీ మీ స్వంతమా రావద్దని చెప్పడానికి మీరు మాత్రం రావచ్చా చిరునవ్వుతో అడిగాడతను పిల్లలకి పాఠాలు చెప్పే ఉద్యోగం నాకుంది కాబట్టి వస్తున్నాను తీక్షణంగా చూస్తూ బదులిచ్చింది మహాలక్ష్మి నేను అందుకే వచ్చానని ఎందుకు అనుకోకూడదు ఏమంటున్నారు నిజంగా మీకు ఇక్కడ ఈ కాలేజీలో ఉద్యోగం ప్రశ్నార్థకంగా చూసింది మహాలక్ష్మి అవునండి ముమ్మాటికి నిజమే నేను ఈరోజే జాయిన్ అయ్యాను మీ ఇంట్లో కాకుండా వేరే చోట కలుస్తానని మీకు ఉత్తరంలో రాశాను కదా ఆ రోజే నేను సెలెక్ట్ అయ్యానని తెలిసింది జాయిన్ అవ్వడం మాత్రం ఈరోజు ఇంకోలా అనుకున్నాలేండి మిమ్మల్ని పెళ్లిపేటల మీద కలుస్తానని ఆమె మాటలకు మధ్యలోనే అడ్డం వచ్చి హేమంత్ కళ్ళు పెద్దవి చేసి ఏ ఏమంటున్నారు అంత తొందరగా అలాంటి నిర్ణయం తీసుకున్నారా నిజంగా మరి నాకు మీ మనసులోని మాట చెప్పి ఉంటే చాలా సంతోషించేవాణ్ణి కదా అన్నాడు నిర్ఘాంతపోయినట్టు అతని వైపు చూసిన ఆమె తన మాటల్లో ఇంకో అర్థం ఉందనే విషయం గమనింపుకొచ్చి గతుక్కుమంది అయ్యో అదేంటలా మాట్లాడుతున్నారు మీకు అలా తప్పుగా అర్థమైందా మీ ఉత్తరం అందిన రోజే నాన్నమ్మ నాకు మా పక్క పోర్షన్లో ఉండే రామానుజం గారి పెద్దమ్మాయి కనకరత్నానికి మీకు పెళ్లి నిశ్చయమైందని చెప్పింది మా పొరుగునే వాళ్ళ అమ్మాయి పెళ్లికి రాకుండా ఉండనుగా అందుకే ఆ పెళ్లిలో కలుసుకుంటామనే విషయాన్ని మీరలా పరోక్షంగా చెప్పారని అప్పుడు అనుకున్నాను ఇప్పుడు ఆ ఆలోచనతోనే అన్నానంతే అలా చూసిన వెంటనే పెద్దవాళ్లతో కూడా సంప్రదించకుండా మీరే నిర్ణయం చేసుకొని మాట్లాడుకోవడం అంత ఏంటా అని ఆశ్చర్యపోయాను ఇంతకీ పెళ్ళి ఆగండి ఆగండి నేను తొందరపడ్డానో లేదో గాని మీరు మాత్రం తొందరపడి నిర్ణయం చేసుకుంటున్నారు నా పెళ్ళి గురించి నా సమ్మతి లేకుండానే ఖరారు చేసేస్తున్నారు నేను రావడం మీకు ఇష్టం లేదని గ్రహించి మీరుండని సమయం చూసుకుని వస్తే బామ్మగారు రామానుజం రామానుజంగారు తమ ఇంట్లో కూర్చోబెట్టడమే కాకుండా పెళ్లి చూపుల ఏర్పాటు లాంటి తతంగం నడిపించారు ఆయన మా అమ్మను తీసుకుని రమ్మని చెబితే మాట వరుసకు సరేనన్నాను మా అమ్మకి తుషార గారిని కలుసుకోవాలనే కోరిక ఉందని తెలుసు కాబట్టి అది మనసులో పెట్టుకుని నేను మాట్లాడితే ఆయన మధ్యలోనే అందుకుని అంది మహాలక్ష్మి ఆయన కనకరత్నం మీకు నచ్చిందనే అభిప్రాయంతో పెళ్లి మాటలకు మీ అమ్మగారిని తీసుకురావడానికి అంగీకరించారని అనుకున్నారు కాబోలు అంది అదే అయి ఉంటుంది ఆయన మాటల్లో అలాంటి అభిప్రాయం ఉందని నాకు అర్థమైంది కానీ నా అంతట నేనే పెళ్లి మాట ఎత్తి కాదని చెబితే నేనేమి మిమ్మల్ని అడగకుండానే అలా మాట్లాడడం ఏంటి అని ఎదురు తిరిగితే బాగుండదు కదండీ అందుకే ఆయన ఏవో వివరాలు అడిగితే నేను సరదాగా సమాధానం చెప్పాను ఆ మాత్రానికే అంటూ మధ్యలో మాటలాపేసి ఒక్క క్షణం ఆలోచనలో పడి తల పట్టుకున్నాడు హేమంత్ అమ్మో పెద్ద ప్రహసనమే జరుగుతూ ఉంటుంది పాటికి మీ ఇంట్లో మా అమ్మకు తుషారు గారి ఇల్లు ఇదే అని చూపించి అక్కడ వదిలి నేనిటొచ్చేసాను ఆ గారు వాళ్ల కబుర్లలో చొరబడి ఏం గందరగోళం చేస్తున్నారో ఏంటో ఆయన అసలే ఆరాలు ఎక్కువ మీ ఇంటికి మొదటిసారి వచ్చినప్పుడు మీనాక్షమ్మ గారింటికా మీ బంధువులా అని ఎదురుపడి అడిగారు ఇప్పుడు మా అమ్మతో ధైర్యంగా పెళ్లి మాటలు మొదలు పెడితే తికమకపడి ఏం చెబుతుందో ఏంటో ఆయన ఇంట్లో లేకుండా ఉంటే పర్వాలేదు కానీ ఉంటే మాత్రం ఏం తమాషా జరుగుతుందో ఏంటో అంటూ మహాలక్ష్మి పెద్దగా నవ్వింది భయం నటిస్తూ నవ్వు మొహంతో హేమంత్ చేసిన అభినయానికి మహాలక్ష్మికి బాగా నవ్వొచ్చింది అప్పుడే లోపలికొచ్చిన హిందీ పండిట్ కామేశం వాళ్ళ దగ్గరకొచ్చి మహాలక్ష్మి గారు ఇలా మీరు హాయిగా నవ్వడం చూడగలుగుతున్నామంటే ఈరోజు నిజంగా పండుగనంటే నమ్మండి నా కళ్ళకు అని ఓ క్షణం హేమంతుని పరిశీలనగా చూసి వీరు మీకు అయినవారా లేక అవ్వబోతున్నవారా ఏమైనా మీ ఇద్దరు చూడచక్కగా ఉన్నారు సుమండి అతని మాటలకు అడ్డుకట్ట వేస్తూ వీరు మన కాలేజీలో ఈరోజే జాయిన్ అయ్యారు మనలాగే స్టాఫ్ అంటూ మహాలక్ష్మి జవాబు చెబుతోంటే కామేశం మళ్లీ హడావుడిగా పొరపాటుగా మాట్లాడానా అయితే క్షమించండి అంటూ హేమంతతో చెయ్యి కలిపాడు మహాలక్ష్మి గారు ఎప్పుడూ చిరునవ్వుతో మాత్రమే కనిపిస్తుంటారు ముక్తసరిగా మాట్లాడతారు అయితే ఈవేళ అలా కాకుండా ఇంత సరదాగా నవ్వడం చూసి కంగారులో ఏదో అన్నాలండి మీకు మహాలక్ష్మి గారు ముందే తెలుసా కామేశం ప్రశ్నకి హేమంత్ చిరునవ్వుతో చూసి ఒక్కసారి మాత్రమే కలిసా వీరు తుషారా అని చెప్పబోతుంటే కామేశం మళ్లీ కంగారు పడ్డాడు నిజమా మహాలక్ష్మి గారు ఈ మాట మాకెప్పుడు చెప్పనలేదు సుమండి ఇప్పుడే క్యాంటీన్లో మేము నలుగురం ఈరోజు పత్రికలో వచ్చిన తుషార సీరియల్ గురించి మాట్లాడుకున్నాం గారి కలం పేరే తుషారని మన వాళ్లందరికీ చెప్పి రావాలి ఆగండి కామేశం గారు మీ ఇంటి పేరు కంగారుగా మారిపోయిందని వీరికి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేకుండా చేసేస్తున్నారు చెప్పేది పూర్తిగా వినరేం తుషార కలం పేరు పెట్టుకున్నావిడా మా కాంపౌండ్లోనే ఉంటారని తెలిసి ఈ హేమంత్ గారు వచ్చారు అప్పుడు కొంచెం పరిచయం అంతే అదే చెప్పబోతున్నారు అంటూ మహాలక్ష్మి హేమంత్ వైపు తిరిగి అంతే కదండి అన్నట్టుగా చూసింది అతను కూడా అవునన్నట్టుగా తల ఊపి మౌనంగా ఉండిపోయాడు అవునా అంటూ కామేశం నీరసపడినట్టుగా మొహం పెట్టాడు పోనీ మీ దగ్గరలోనే కాబట్టి మేమందరం ఒకరోజు వస్తాం మీరు పరిచయం చెయ్యొచ్చుగా ఏమంటారు అని మహాలక్ష్మిని మళ్లీ అడిగాడు కామేశం ఆవిడేమో తన ఉనికి ఎవరికీ తెలియకూడదన్నట్టుగా ఉంటే మనం మాత్రం కనిపెట్టి ఎందుకు వెళ్లాలండి అంది మహాలక్ష్మి కామేశం వైపు చురుగ్గా చూస్తూ బాగుందండి అదేం మాట ఆమె రచనల గురించి మన ఇష్ట ఇష్టాలు చెబితే వినడం ఆమె ఆలోచనలు అభిప్రాయాలు తెలుసుకోగలగడం ఆమెకు మనకి కూడా ఆనందంగానే ఉంటుంది కదా అన్నాడు కామేశం మహాలక్ష్మి మళ్లీ జవాబు చెప్పింది ఈ హేమంత్ గారు కలిసినప్పుడు ఆవిడే నా అభిప్రాయాలు ఆలోచనలు ప్రత్యేకంగా తెలుసుకోవాల్సినవి ఏముంటాయి అవన్నీ నా కథల్లోనే వెల్లడవుతుంటాయిగా ఏవైనా విమర్శలు ప్రశంసలు తెలియచేయాలనుకుంటే వాళ్ళకి ఉత్తరం రాస్తే వాళ్లే పంపిస్తారుగా అన్నారు హేమంత్ అవునన్నట్టుగా మళ్లీ తల ఊపాడు పెదవులపైకి రాబోయిన నవ్వును అతను బిగబట్టినట్టుగా అనిపించింది మహాలక్ష్మికి సరేలేండి ఆవిడంత బెట్టుగా గిరిగీసుకుని కూర్చుంటే మీరన్నట్టుగా మనం మాత్రం ఎందుకు వెంటబడడం గారి కథల్ని మెచ్చుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఇవేం కదలని తీసిపారేసేవాళ్లు అంతమంది ఉన్నారట పెదవి విరిస్తూ నిర్లక్ష్యంగా అన్నాడు కామేశం మీరన్నది నిజమేనండి కామేశం గారు మా కాంపౌండ్లో ఉండే ఒక ఆయన అందరితో అంటూ ఉంటారు ఇంట్లో గొడవలని కబుర్లని మూటగట్టి కథలంటూ పత్రికలకు పంపిస్తే వాళ్ళేమో పాపం ఆడవాళ్లని ఎందుకు అనుకుంటూ పత్రికల్లో వేసేస్తుంటారు అందుకే చాలామంది మగవాళ్లు కూడా ఆడవాళ్ల పేర్లతో అయితే తిరిగి రాకుండా ప్రచురించబడతాయని వాళ్ళ ఆడవాళ్ల పేర్లతో వ్రాస్తూ ఉంటారని విన్నాను అని ఇంకొందరేమో బాగున్నాయని చెప్పి ఊరుకుంటారు నిజమో మొహమాటానికి అంటున్నారో అర్థం కాదు ఇంకొందరు చాలా కొద్ది మంది కథ తమకు ఎందుకు నచ్చిందో ఏ వాక్యం ఆకట్టుకుందో కూడా వివరంగా ఉత్తరాలు రాస్తుంటారట ఆవిడే ఓసారి చెప్పారు అంటూ మహాలక్ష్మి ఓరగా హేమంత్ వైపు చూసింది హేమంత్ కూడా చిరునవ్వులు చిందించాడు మహాలక్ష్మి మాటలను అంగీకరిస్తున్నట్టుగా సరే టైం అయిందిగా నేను బయలుదేరుతున్నాను అంటూ టేబుల్పై ఉన్న ఒక నోట్బుక్ను చేతిలోకి తీసుకున్నాడు కామేశం మంచిదండి రేపు కలుద్దామండి కామేశం గారు అంటూ హేమంత్ చెయ్యి కలిపాడు ఒట్టి కామేశం కాదండి ఇక్కడ మన వాళ్లంతా కలిపి నా పేరును కంగారు కామేశంగా ఫిక్స్ చేసేశారు ఇందాకనే మహాలక్ష్మి గారు చెప్పారుగా అంటూ అతను సరదాగా నవ్వాడు వాళ్ళిద్దరూ కూడా అతని నవ్వుతో శృతి కలిపారు హేమంత్ మహాలక్ష్మి కూడా బయలుదేరబోతున్నప్పుడు ఆమె ఒక్క క్షణం ఆగండి నాదో సందేహం ఈ కాలేజీలో లెక్చరర్ల శాలరీ కొంచెం తక్కువేనని మీకు తెలిసే ఉంటుంది కదా మరి కోరుకున్నట్టుగా ఇక్కడెందుకు చేరినట్టు అసలు చేతిలో ఏ ఉద్యోగం లేకపోతే అది వేరే సంగతి అంది హేమంత్ ఒక్క క్షణం ఆలోచిస్తున్నట్టుగా మొహం పెట్టి రెండు కారణాలున్నాయండి మొదటిది ఏంటంటే అక్కడ స్టూడెంట్స్ స్టాఫ్ మధ్యలో కూడా కులాల దురభిమానం బాగా వేళ్ళుకుని ఉంది నాలాంటి వాళ్ళు దూరంగా ఉందామనుకున్నా వీలు కాకుండా కొందరు రొచ్చులోకి లాగే ప్రయత్నం చేస్తూనే ఉంటారు ఇంతలో ఈ కాలేజీ ప్రిన్సిపల్ మాకు బాగా తెలిసిన అవడంతో ఇక్కడ ఖాళీ ఉందనే విషయాన్ని తెలియజేయడంతో అప్లై చేశాను ఇది ఒకటైతే రెండో కారణం సంగతి వద్దులేండి మీరు మరోలా అనుకోవచ్చు అన్నాడు హేమంత్ అతని పెదవులపై తారాట్లాడుతున్న చిరునవ్వును చూస్తూ మహాలక్ష్మి ఆశ్చర్యంగా అడిగింది అంత చెప్పకూడనిదా ఏంటి పర్వాలేదు నేనేమనుకోను చెప్పండి మీరలాంటి హామీ ఇచ్చారు కాబట్టి నిర్భయంగా చెబుతున్నా పొట్టకూటికి ఉద్యోగం అవసరమే గాని అది చేసే చోట నచ్చిన వాతావరణం ఉంటే మనసు నిండిన అనుభూతితో ఆహ్లాదంగా ఉంటుంది అవును కదా క్లాస్ రూమ్లో పాఠం చెప్పి స్టాఫ్ రూమ్కి వచ్చి కూర్చుంటే హాయిగా పలకరించే వాళ్ళు ఒక్కరూ ఉండరు అక్కడ పేరుకు చాలామందే ఉంటారు కానీ గ్రూపులు గోల ఎవరిది వారిది ఆ పైన కనువింది చేసే మహాలక్ష్ములు లేరు ఏమంటున్నారు మహాలక్ష్మి తీవ్రంగా చూసింది ఎందుకండి అంత కోపం నాకు తెలుసు మీరు అపార్థం చేసుకునే అవకాశం ఉందని అందుకేగా ముందుగా మీ హామీ కూడా తీసుకున్నాను నా ఉద్దేశం మహాలక్ష్ములు అంటే ఆడవాళ్ళని అంతే మీరే అని కాదులేండి చిరునవ్వుల సిరితో కనిపించే ఆడవాళ్లు ఎక్కడుంటే అక్కడ ఆ ప్రాంతం అదో విధమైన కళతో అందంగా మారిపోతుందని నా అభిప్రాయం ఈ మాట నేనే కాదు మన పెద్దవాళ్ళు చెప్పారు మన ఇంట్లో అమ్మ చెల్లి లేక అక్క భార్య ఇలా ఎవరో ఒకరుంటే ఒకలా ఎవరూ లేకపోతే ఇంకోలా ఉంటుందన్నది నిజమే కదా అన్నాడు చిరునవ్వుతో ఆమె వైపు సూటిగా చూశాడతను ఏం మాట్లాడలేని దానిలా మహాలక్ష్మి మౌనం వహించింది ఆమె కోపం కొంత చల్లారిందనే విషయం గ్రహించిన అతను మళ్లీ మాటలు కొనసాగించాడు చెక్కిన అజంతా శిల్పం అనిపించేటట్టు మామూలు వాయిల్ చీరనే ఇంత పొందిగ్గా కట్టుకోగల నేర్పు మీకెలా వచ్చింది మీ అమ్మగారి దగ్గర నుంచా అన్నాడు కాదండి అని జవాబు చెప్పిన మహాలక్ష్మి వదనంలో చిరునవ్వు విచ్చుకుంది మా నానమ్మ ఇప్పటికీ నన్ను చిన్నపిల్లలా చూస్తూ ఏవేవో చెబుతుంటుంది నేను బయటకొస్తుంటే కుర్చీళ్ళు జడపిన్లు సవరిస్తూ ఇలా ఉంటే బాగుంటుంది కదూ అని సలహాలిస్తుండడమే కాదు బయటకు వెళ్ళినప్పుడు పొందిగ్గా పద్ధతిగా ఎలా ఉండాలో పెద్దరికెంతో నాన్నమ్మగా హెచ్చరికలా కాకుండా ఫ్రెండ్లా నచ్చజెపుతున్నట్టుగా మాట్లాడుతుంది అందుకే మా నాన్నమ్మ ఏం చెప్పినా ఇష్టంగా వింటా కాదనను నాన్నమ్మ ఎప్పుడూ తన గురించి పట్టించుకోదు కానీ నా తిండి తిప్పలు ఆరోగ్యం అందచందాలు అంటూ ఎంతో శ్రద్ధ చూపిస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే మా నానమ్మ నాకు వెన్నుదన్నుగా నిలబడకపోతే నేనిలా ఉండేదాన్నే కాదు నా చదువు ఉద్యోగం అన్నీ నాన్నమ్మ వల్లనే కుదిరాయి నేనిలా ఇష్టమైనట్టుగా చదువుకుని ఉద్యోగం చేస్తూ స్వతంత్రంగా ఉన్నానంటే నాన్నమ్మే మూల కారణం అప్రయత్నంగా మహాలక్ష్మి కళ్ళు చెమర్చాయి మీకలాంటి నాన్నమ్మ అండదండలు దొరకడం అదృష్టం అనుకోవాలి ఇప్పటికీ మీతోనే ఉన్నారు కాబట్టి హాయిగా నవ్వుతూ చెప్పాలిగాని కన్నీళ్ళెందుకండి భలేవారే కళ్ళు తుడుచుకోండి అన్నాడు హేమంత్ అతని మాటల్లోని అనునయానికి మహాలక్ష్మికి ఆనందంగా అనిపించింది చిరునవ్వుతో చూస్తూ మీరు ఏమి అనుకోకపోతే ఒక మాట అంది కొంచెం మొహమాటంగా నా దగ్గర మీకు ఎటువంటి సంకోచము లేకుండా ఏమైనా చెప్పొచ్చు అడగొచ్చు కూడా హామీ కూడా ఇస్తున్నా ఏమనుకోనని చెప్పండి అంటూ నవ్వుతూ చూశాడు సంకోచిస్తున్నట్టుగానే మెల్లమెల్లగా చెప్పింది కులాల గోలని తప్పించుకోవడానికి ఈ కాలేజీకి వచ్చానని అన్నారు సమస్యలు రూపాలు మార్చుకుంటాయే తప్ప అన్ని చోట్ల ఉంటాయనిపిస్తుంది ఇక్కడ ఆ గోల తక్కువే అయినా వదంతుల వ్యాప్తి మాత్రం ఎక్కువే అందుకని నీళ్లు నములుతున్నట్టుగా ఆగిపోయింది ఆగిపోయారే చెప్పండి పర్వాలేదు అంటే ఖాళీగా రూమ్లో కూర్చున్నప్పుడు మన ఇద్దరం పరిచయస్తుల్లా చనువుగా కబుర్లు చెప్పుకోవడం కుదరదని చెబుతున్నా అంతే నాన్నమ్మ నాకు చెప్పే హితోక్తుల్లో ఒకటి చెప్పన మనల్ని వేలెత్తి చూపారని బాధపడడం కంటే మనమే ఇతరులకు ఆ అవకాశం ఇవ్వకుండా వీలైనంత జాగ్రత్తగా మన పరిధిలో మనం ఉండాలి అలాగే మనం హద్దు దాటకపోయినా అడ్డు అదుపు లేనట్టుగా నోరు జారే వాళ్ల గురించి మనం పట్టించుకోనవసరమూ లేదు అని మన చుట్టుపక్కల నోటితో నవ్వుతూనే నొసలుతో వెక్కిరించే జనమే ఎక్కువగా ఉంటారని మా నాన్నమ్మ లేండి చెప్పటం పూర్తయ్యాక బరువు తీరినట్టుగా తేలిగ్గా నిట్టూర్చింది అతను ఆమె వైపు చిరునవ్వుతో చూశాడు తప్పకుండా అలాగే చేద్దాం మీ నానమ్మగారి అభిప్రాయాన్ని మీ మాటల్ని గౌరవిస్తాను అయితే మీతో మాట్లాడకుండా ఉండడం కొంచెం కష్టమే అయినా నా మార్గన్న ఏదో నాకుందిలేండి అంటే ప్రశ్నార్థకంగా చూసిందామే మిమ్మల్ని ఏం ఇబ్బంది పెట్టంలేండి కాకపోతే అదేంటో మీకు తర్వాత తెలుస్తుందిగా ఇక పదండి అవును ఎలా వెళ్తారు అని అడిగాడు అలవాటుగా రోజూ ఒక రిక్షా అతను వస్తాడు మీకు మీ వాహనం ఏదో ఉండి ఉంటుందిగా అది సరే ఆ మార్గం ఏంటో నాకు చెప్పొచ్చుగా అంది మహాలక్ష్మి చిరునవ్వుతో చూసి ఏం మాట్లాడకుండా అతను ఒక అడుగు ముందుకు వెయ్యగానే మహాలక్ష్మి అప్రయత్నంగా అతని చెయ్యి పట్టుకుంది ఆపుతున్నట్టుగా అదేంటో నాకు ఆ మాట చెప్పకుండా వెళ్తున్నారే అని అడిగింది వెంటనే గుర్తుకు వచ్చినట్టు చటుక్కున్న చెయ్యి వదిలేసింది హేమంత్ మాత్రం చిరునవ్వుతో తిరిగి ఆమె చెయ్యిని పట్టుకునేసరికి మహాలక్ష్మి అతని వైపు ఏంటిది అన్నట్టు చురుగ్గా చూసింది అనుకోకుండా అయినా సరే నాకు ఇష్టమైన వాళ్ళు నా చెయ్యి పట్టుకుంటే నేను విడిచిపెట్టనని పదిలంగా పట్టుకునే ఉంటానని చెప్పడమే నా ఉద్దేశం అర్థమైందంటారా అన్నాడు దరహాసంతో ఆనందంగా విచ్చుకున్నట్టున్న అతని మొహం వైపు ఓ క్షణం నిష్ఠూరంగా చూసి చేయి విడిపించుకుని మహాలక్ష్మి చకచక అడుగులు వేస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది ఇంటి తలుపులు తీసిన మీనాక్షమ్మ లోపలికొచ్చిన మహాలక్ష్మిని తేరిపార చూసి ఏంటే అమ్మలు ఈరోజు మొహంలో ఏదో కొత్త కళ కనిపిస్తోంది అని అడిగింది మహాలక్ష్మి ఒక్క క్షణం నివ్వెరపడినట్టుగా ఉలిక్కి పడింది వెంటనే సర్దుకుని మామూలైంది ఏంటి అమ్మాయి అంటే అందచందాలతో కళకళలాడుతూ కనువిందు చేసేవాళ్లును అబ్బాయిలు మాత్రం శక్తి సామర్థ్యాలతో పనులు చక్కబెట్టగలిగిన వాళ్ళునా మహాలక్ష్మి రుసరుసలాడింది అదేంటే అలా మాట్లాడుతున్నావు కాలేజీలో ఎవరైనా నిన్నేమైనా అన్నారా కొంచెం ఆశ్చర్యంగా చూస్తూ ఆరా తీసిందావిడ చిరునవ్వుతో సర్దుకుంది మహాలక్ష్మి అదేం లేదులే నన్ను ప్రత్యేకంగా ఏం అనలేదు గాని ఆడపిల్లలుంటే కాలేజీ అయినా కళకళలాడుతుందని అనడం విని ఇంటికొచ్చాక నువ్వు కూడా నన్ను అలా అనడంతో ఎందుకో నాకు తెలియకుండానే కొంచెం చిరాకు వచ్చేసింది అంతే నానమ్మ ఆడపిల్లలంటే అందరికీ కొంత చిన్న చూపు ఉంటుంది కదా అందుకని వాళ్ళని అనునయించడానికి అన్నట్టుగా ఇలా మహాలక్ష్మి కళా లాంటి మాటలు వాడుకలోకి వచ్చాయేమో అని అనిపిస్తుంది లేకపోతే ఏంటి ఇప్పటి రోజుల్లో ఆడవాళ్లు మగవాళ్ళతో సమానంగా చదువుకుంటూ అన్ని రకాల ఉద్యోగాలు చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారా అటువంటప్పుడు అమ్మాయిల అందచందాలు ఇంటి పనుల ప్రసక్తి కాకుండా వాళ్ళ వ్యక్తిత్వం ప్రతిభా పాఠవాలు పెంచుకునే విధంగా ప్రోత్సహించే ధోరణిలో మాట్లాడితే బాగుంటుంది కదా నానమ్మ మనవరాల వైపు మురిపెంగా చూసి మందహాసం చెందించిందావిడ అందచందాల ప్రసక్తి తీసుకువచ్చినంత మాత్రాన తక్కువ చేసినట్టుగా ఎందుకనుకోవాలి మగ సమానమే అనుకున్న కొన్ని కొన్ని విషయాల్లో ఎవరి ప్రత్యేకతలు ఉంటాయి దాన్ని మనం కాదనలేం సృష్టికి మనుగడకు ఇద్దరూ ఉండాల్సిందే ఎవరి విధిని వాళ్లు నిర్వహించడంలో ఎక్కువ తక్కువల ప్రసక్తి దేనికసలు అందావిడ మహాలక్ష్మి ఏం మాట్లాడకుండా అవునన్నట్టుగా తల ఊపుతూ లోపలికెళ్ళింది కాళ్ళు చేతులు మొహం కడుక్కుని వచ్చి కుర్చీలో జారగిలబడి కూర్చుని నానమ్మ నాకు తినడానికి ఏమున్నాయో పెట్టి ఇక వినడానికి నాలుగేళ్ల చావిడి కబుర్లు కూడా మొదలు పెట్టేయి అంది చిరునవ్వుతో ఆవిడ చకచకా లోపలికెళ్లి టిఫిన్ ప్లేట్తో వచ్చి మహాలక్ష్మి చేతికి అందించింది తను ఎదురు కుర్చీలో కూర్చుని హుషారుగా అంది ఈరోజు పెద్ద విశేషమే జరిగింది ఆ హేమంతు వాళ్ళమ్మగారు పేరు అని చెప్పారులే వచ్చారావిడ ఇంటికి అవును తెలుసు అంది మహాలక్ష్మి మధ్యలోనే ఆవిడ మొహం ఆశ్చర్యంగా పెట్టి నీకెలా తెలుసు నువ్విప్పుడేగా వచ్చావు అని అడిగింది అది తర్వాత నేను చెప్తాను గాని ముందు నువ్వు కాని అంది మహాలక్ష్మి ఆవిడ పూసగుచ్చినంత వివరంగా నవ్వు మొహంతో చెప్పాక ఇప్పుడు నువ్వు చెప్పు హేమంత్ తల్లి మన మనింటికొచ్చిందనే విషయం నీకెలా తెలిసింది అంది అప్పుడు మహాలక్ష్మి హేమంత్ తమ కాలేజీలో చేరిన సంగతి అతను చెప్పినవి వివరంగా మధ్య మధ్యలో చిరునవ్వులు చిందిస్తూ ఆవిడకు చెప్పుకొచ్చింది ఆ కబుర్లు చెబుతున్నప్పుడు మనవరాలిలో కనిపించిన హుషారుని గమనించిన ఆవిడ మనసులోనే ఆనందంగా నవ్వుకుంది గింజలో బియ్యపు గింజని ఒక సామెత ఉంది అలా ఉంది జరిగింది చూస్తుంటే అతను మీ కాలేజీలోనే చేరాడంటే నీకు రోజూ కనిపిస్తుంటాడుగా నాకు సంతోషంగా ఉంది అందావిడ మహాలక్ష్మి ఆవిడ వైపు వింతగా చూసింది మా కాలేజీలో ఉన్న లెక్చరర్లలో అతను ఒకడు ఇందులో నీకంత ఆనందం కలిగించే విషయమేముంది అతన్ని చూసినప్పుడు మనసులో ఒక విత్తనం పడింది అది మొలకెత్తాలంటే అప్పుడప్పుడు కొన్ని నీటి చుక్కలు చిలకరిస్తుండాలి అంటే అతను కనిపిస్తుంటాడు కాబట్టి ఆ విధంగా నీటి వసతి ఏర్పడి నేననుకున్న మొక్క మొలిచి తీరుతుందని నవ్వుతున్నాను ఇదే నా ఆనందానికి కారణం ఆవిడ చిరునవ్వులు చిందించింది మహాలక్ష్మి కోపంగా చురచురా చూసింది నువ్వేదో రచయిత్ర అన్నట్టు నర్మగర్భంగా మాట్లాడుతూ ఏవేవో నాకు అసలు నచ్చలేదు కోపం చూపించింది మొహంలోనూ మాటల్లోనూ కూడా నా దగ్గర ఎందుకే ఆ డాంబికాలు రచయిత్రివి నువ్వేనని ఆ అబ్బాయి కూడా పసిగట్టేశాడని నా అనుమానం అది నీకు అర్థమైందిగా మహాలక్ష్మి వైపు సూటిగా చూసిందావిడ ఏదో ఒకట్లే అతను ఏమనుకుంటే మనకేంటి అందరిలో అనవసర పబ్లిసిటీ లేనిపోని చికాకులు ఎదురవుతాయేమోనని మనకు నచ్చిన ఏర్పాటు మనం చేసుకున్నాం అంతేగా నీకు ఇంకో విషయం చెప్పలేదు ఆ హేమంత్ ఏదో చెప్పబోతుంటే మా కాలేజీలోనే ఉంటారు కంగారు కామేశం గారు నేనే తుషారినని అర్థం చేసుకుని కుటుంబాలతో ఇంటికొచ్చి కలుస్తామని ఆయన సంతోషపడుతుంటే నేను కాదు ఆ రచయిత్రి మా కాంపౌండ్లోనే ఉంటారని చెప్పాను హేమంత్ గారికి నువ్వని తెలుసు కదా ఆయన కూడా విని ఏం మాట్లాడలేదు మా ఇంటిలో అనకుండా మా కాంపౌండ్లో అని చిన్న అబద్ధంతో సరిపుచ్చాను చెప్పింది మహాలక్ష్మి ఇలా ఎన్నాళ్ళు నిజం అంగీకరిస్తేనే బాగుంటుందనిపిస్తుంది అంది మీనాక్షమ్మ అదేంటలా అంటున్నావు అభిమానులంటూ రకరకాల మనస్తత్వాలు వాళ్ళు కలిసి పరిచయం పెంచుకోవాలని ఆరాటపడతారు అలాంటి అనవసర పరిచయాలను తప్పించుకోవడానికి ఇదే మంచి మార్గమని నువ్వే సెలవిచ్చావుగా నాకు అదే మంచిదనిపించింది అడ్రస్ తెలుసుకుని ఇంటికి వచ్చిన వాళ్ళు చాలామంది మళ్ళీ రాలేదు చూసావా ఇదంతా నీమహిమేగా అంటూ మహాలక్ష్మి పక్కపక్క నవ్వింది అది నిజమేలే నిజంగా సాహిత్య అభిమానంతో కలవడానికి వాళ్ళకి వయస్సుతో పనే ఉండదు అలాంటి వాళ్ళు మనకు తటస్థపడిన వాళ్ళు చాలా కొద్ది మందే కాబట్టి మనకు ఇబ్బంది లేకుండా ఉంది ఆ కొద్ది మందిలో హేమంత్ ఒకడని నా అభిప్రాయం అవును కదూ అవునన్నట్టుగా తల ఊపి ఊరుకుంది మహాలక్ష్మి ఆవిడ చిన్నగా నిట్టూర్చింది ఏవైనా గాని నాకీ బరువు అనవసరం అనిపిస్తోంది వచ్చిన వాళ్ళు ఏవేవో ప్రశ్నలు వేస్తారు నీ మాటల ద్వారా తెలుసుకున్న అభిప్రాయాలని ఆలోచనలని నా జవాబులుగా చెప్పాల్సి వస్తోంది ఇక ఈ బాధ్యత నేను మొయ్యలేనే బాబు చిరునవ్వుతోనే అందావిడ నాకంటే నువ్వే బాగా సమాధానాలు చెప్పగలవు నానమ్మా అసలు నేను కథలుగా రాసేవన్నీ నిజం చెప్పాలంటే చిన్నప్పటినుంచి నీ దగ్గర నుండి విన్న నీ అనుభవాలు ఆలోచనలు అవే కదా నేను రాస్తున్నవి తుషారా అనే కలం పేరుకి నువ్వే సరిపోతావు నేనేదో కాగితం మీద పెట్టగలుగుతున్నానంతే అవునా అంది మహాలక్ష్మి చాలే ఏదో మునగ చెట్టు ఎక్కించే ప్రయత్నం చేస్తున్నావు గాని ఇక నా వల్ల కాదే అందావిడ ఏంటి నానమ్మా నీకు నిజంగా అంత ఇబ్బందిగా ఉందా మనవరాలు ఆ ప్రశ్న అడిగిన తీరుకు ఆవిడ కరిగిపోయింది నాకు నప్పని నీ కీర్తి కిరీటాన్ని నేను పెట్టుకోవలసి రావడమే నాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తోంది గాని నిజంగా నీకు మంచి జరిగే పని కోసం ఎంత కష్టమైనా భరించగలను ఓ మంచివాడితో నిన్ను జత చేసి నువ్వు సాధించిన అందలం మీద నిన్ను కూర్చోబెట్టి ఆనందంగా చూడాలనే నా కోరిక మనసులో మిగిలిపోయింది ఆవిడ కంఠం వృద్ధమైంది నానమ్మా నాకిష్టమైన ఉద్యోగం నచ్చిన వ్యాపకంతో నేనెంతో ఆనందంగా ఉన్నానని నీకెంత చెప్పినా ఎందుకు అర్థం కాదు నీ కోరికకు నేనేం కావాలని లేదుగా సరేలే జరిగేదేదో జరగక మానదని నువ్వు అంటూ ఉంటావుగా చూద్దాం అంది మహాలక్ష్మి చిరునవ్వుతో నాన్నమ్మ భుజాల చుట్టూ చేతులు వేసి ఆ మాటకే ఆవిడ వదనం వికసించింది ఆవిడ సంతోషంతో వంటగది వైపుకు వెళ్లబోతుంటే నానమ్మ రాత్రిపూట వంట నేనే చేస్తానంటున్నాగా నువ్విక్కడే కూర్చో అంది మహాలక్ష్మి బావుంది నేను ఒక్కదాన్ని ఇక్కడ కూర్చుని ఏం చేస్తానే పద ఇద్దరం కలిసే చేద్దాం నువ్వు మంచి కీర్తన ఏదైనా సన్నగా రాగం తీస్తూ చేస్తుంటే నేను సాయంగా నిలబడతాను అప్పుడు చిటికలో వంట అయిపోయినట్టుండదు అందావిడ నువ్వు సాయం చేస్తానంటున్నది రాగం తీయడంలోనా వంట చేయడంలోనా చిరునవ్వును దాచుకుంటూ ఎదురు ప్రశ్న వేసింది మహాలక్ష్మి అంటే ఏంటే నీ ఉద్దేశం నేను రెండిటిలోనూ సాయం చేయగలను నాకు వంట మాత్రమే వచ్చనుకుంటున్నావా అంది మీనాక్షమ్మ నువ్వు దేనిలోనూ తక్కువ కాదనే నేను చెబుతున్నాను నాకు వచ్చిన రవ్వంత విద్య ఏదైనా ఉందంటే అది నీ దగ్గరున్న కొండంత విజ్ఞానం నుండి నేను అందిపుచ్చుకున్నదే కదా నా గురువువి నువ్వేగా అంటూ మహాలక్ష్మి సరదాగా నవ్వేసింది పోవే మళ్ళీ మునగ చెట్టు ఎక్కించే మాటలు మొదలు పెట్టావు అంటూ ఆవిడ బొంగమూతి పెట్టి నవ్వింది మీనాక్షమ్మ కిరసనాలు స్టవ్ వెలిగించే పని చేస్తుంటే మహాలక్ష్మి కూరగాయలు కత్తిపీట తీసుకుని కూర్చుంది అదివో అల్లదివో శ్రీహరివాసము అంటూ సన్నగా రాగం తీస్తూనే చకచక కూరగాయలు తరగడం పూర్తి చేసిన మహాలక్ష్మిని చూసి మీనాక్షమ్మ అరమోడ్పు కన్నులతో తన్మయం చెందుతున్నట్టుగా ఒక్క క్షణం మైమర్చిపోయింది స్టవ్ మీద కూర పెట్టి తాళింపు వేసిన మీనాక్షమ్మ మనవరాలి చేతిలోని గిన్నెను అందుకుని అవి ఆ గిన్నెలో వేసి మిగతా దినుసులు వేసి నీళ్లు చిలకరించి మూత పెట్టేసింది భగవంతుడు నీకు ఎంత మంచి కంఠం వరంగా ప్రసాదించాడో కొంచెం సాధన చేస్తే కచేరీలు చేసి కీర్తి ప్రతిష్టలు సంపాదించగలిగేదానివి అంటూ నిట్టూర్చిందావిడ ఒక్క క్షణం మనవరాలి వైపు మురుపెంగానూ చూసింది మహాలక్ష్మి నిట్టూర్చింది కచేరీలు చేయాలన్నంత ఆసక్తి నాకు లేదులేనా అన్నమ్మా ఇలా తోచినప్పుడు స్వేచ్ఛగా సంతోషంగా పాడుకోగలగడమే నాకు చాలా హాయిగా ఉంది చిన్న చిన్న సరదాలు కోరికలు కూడా నెరవేర్చుకోలేకుండా ఎప్పుడూ ఇంకొకరి అధికారం క్రిందే అణిగి ఉండాల్సి రావడం నిజంగా చాలా కష్టంగా ఉంటుంది నాన్నమ్మ ఆ కష్టాన్ని దాటి వచ్చాకనే ఇప్పుడు స్వతంత్రం విలువ తెలిసి వచ్చి ఎంత ఆనందంగా ఉందో అంది మహాలక్ష్మి చెమర్చిన కళ్లను తుడుచుకుంటున్న మనవరాలి భుజం చుట్టూ అనునయంగా చేతులు వేసి దగ్గరగా తీసుకుంది మీనాక్షమ్మ అమలు నీకో మాట చెప్పనా మనం మనకి పనికి వచ్చే విలువైన వస్తువుల్నే బీరువాలో భద్రంగా దాచుకుంటామా అలాగే మన మనసులోనూ మనకు ఆనందాన్ని కలిగించే అనుభూతులనే పదిలపరుచుకుని అప్పుడప్పుడు నెమరేసుకుంటూ ఉంటే అంతా ఆనందమే అలాగే చేదు జ్ఞాపకాలు ఉంటాయిగా వాటి నుండి నేర్చుకున్న గుణపాఠాలు ఏవైనా ఉంటే అవి మాత్రం దాచుకుని మిగతా చెత్తని మనసులో నుండి విదిలించి పారేయాల్సిందే తెలిసిందా అంది మీనాక్షమ్మ నువ్వంత వివరంగా చెప్పాక కూడా తెలియకుండా ఉంటుందా అంటూ తమాషాగా తల విదిలిస్తూ పక్కుమంది మహాలక్ష్మి ఒక్క క్షణం మౌనంగా ఉండి తర్వాత ఆర్ద్రత నిండిన గొంతుతో అంది ఎన్నో జన్మల నా పుణ్యఫలాన్ని లెక్కేసి ఉంచి ఒక్కసారిగా అదంతా ఈ జన్మలో నా ఖాతాలో వేసేశాడా దేవుడు అందుకే నీకు మనవరాలిగా పుట్టే అదృష్టం దక్కింది నాకు అంది మహాలక్ష్మి నాకు మునగ చెట్టు ఎక్కడం ఇష్టం ఉండదని నీకెన్నిసార్లు చెప్పానే అంటూ ఆవిడ సరదాగా నవ్వింది ఇంతవరకు శ్రీమతి గోగినేని మణిగారి హేమంత తుషారం నవల ఆడియో విన్నారు కదా మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను అంతవరకు సెలవు నమస్తే